శ్రీ మాత్రే నమః. నిన్నటువంటి నిన్న చెప్పుకున్నటువంటి భాగంలో ఈ హయగ్రీవ స్వామి ఎన్ని విషయాలైతే అగస్త్యమునికి చెప్పారో, ఆ అగస్త్యముని ఈ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ హయగ్రీవ స్వామికి విశదపరుస్తూ, స్వామి ఇన్ని చెప్పారు కానీ లలితా సహస్రనామం అనేటువంటి అతి రహస్యమైనటువంటి స్తోత్రాన్ని, నామాన్ని మాత్రం ఇంకా నాకు చెప్పలేదు, మర్చిపోయారా, ఇంత ఇన్ని విషయాలలో అంతర్విషయంగా మర్చిపోయారేమో అందుకని గుర్తు చేస్తున్నాను, లేదా అసలు మమ యోగ్యత అనాస్తి శ్రోతుం నామ సహస్రకం, అసలు నాకు యోగ్యతే లేదంటారా, ఆ యోగ్యత లేని కారణంగా ఎంత ఇబ్బంది అంటే కిమర్థం భవతానోక్తం తత్రమే కారణం వదా, అసలు మీరు ఎందుకు ఇది చెప్పకుండా ఆపేశారో ఆ కారణం తెలియక నేను బాధపడుతున్నాను, లోపల ఆలోచిస్తున్నాను, సంశయంలోకి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడైతే మనస్సు ఒక విషయం నుంచి మరలుతుందో ఇంకొక విషయం వైపుకు వెళ్తుందో చెప్పబడేటువంటి విషయం ఏదైతే ఉందో అది మనస్సులోకి వెళ్ళదు కనుక ఇంకా మీరు చెప్పేటువంటి ముందు ముందు విషయాలు నా మనస్సులోకి వెళ్ళాలంటే ముందు నా మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని మీరు నాకు విశదపరచాలి, అసలు ఎందుకు నాకు ఇంకా లలితా సహస్రనామం అనేటువంటి ఈ రహస్యనామ విషయాన్ని ఇంకా వివరించలేదు అని అడిగారు. ఈ మాట అనగానే పక్కన ఉన్నటువంటి హయగ్రీవ స్వామికి ఆనందం వచ్చింది, విశేషమైనటువంటి ఆనందం. అబ్బా, భక్తుడు ఎదురుకుండా శిష్యుడు అనేటువంటి వాడు అలా కూర్చొని వినేటువంటి విషయాన్ని అశ్రద్ధగా వింటూ, ఆ వింటున్నటువంటి విషయాలలో మళ్ళీ ఆ లోపల ఉన్నటువంటి ఇంకా చెప్పబడనటువంటి ఇంకా అసలు విషయం ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావన తీసుకువచ్చి, అయ్యా నాకు ఈ విషయం చెప్పండి అని అడగడం గురువుకి చాలా ఆనందపరిచేటువంటి విషయం, ఆనందం కలిగించేటువంటి విషయం. అటువంటి వాచకం ఎప్పుడైతే అటువంటి విషయం ఎప్పుడైతే అగస్త్యులు అడిగారో హయగ్రీవ స్వామికి మహదానందం అనిపించిందట. అనిపించగానే అప్పుడు ఏం చేశారు, చిన్న చిరునవ్వు నవ్వారట. ఇతి పృష్టో హయగ్రీవో మున్నా కుంభజన్మన ప్రహృష్టో వచనం ప్రాహ సంభవం కుంభ సంభవ. ఈ విధంగా అగస్త్యుడు అనగా అడగగానే ఈ విధంగా అగస్త్యుడు అడగగానే హయగ్రీవ స్వామి ఎంతో సంతోషంతో ముదావహంతో చెప్పడం మొదలెట్టాడట. హయగ్రీవ ఉవాచ, ఇక్కడ నుంచి హయగ్రీవుడు చెప్పినటువంటి విశేషాలన్నీ చెప్పబడం జరుగుతుంది. లోపాముద్రాపతే గస్త్య సావధానమనాశ్రుణు నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామిత్తే. ఈ లోపాముద్రాపతే గస్త్య ఎలా పిలిచాడు, అగస్త్యముని అని పిలవకుండా లోపాముద్రాపతే అగస్త్య, లోపాముద్ర యొక్క లోపాముద్ర అయినటువంటి పరమసాధ్వి అయినటువంటి మహాపతివ్రత అయినటువంటి లోపాముద్రకి పతి అయినటువంటి వాడా అగస్త్యుడా అని పిలిచాడు. ఇంత విశేషంగా హయగ్రీవ స్వామి భార్య యొక్క ఆగా లోపాముద్ర యొక్క విశేషాన్ని ఇక్కడ తీసుకొచ్చారు అంటే వెంటనే ఇందులో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవాలి. ఆ లోపాముద్ర ఒక వయసు తండ్రి దగ్గర ఉండి ఆ తండ్రి దగ్గర పెరుగుతూ ఒక వయసుకు వచ్చేటప్పటికల్లా ఈ అగస్త్యుణ్ణి భర్తగా పొందాలి అనేటువంటి సంకల్పం ఆవిడ మనస్సులో కలిగింది. ఈయన విశేషమైనటువంటి తపస్సిద్ధి కలిగినటువంటి వాడు, ఈయన్ని భర్తగా పొందాలని ఆవిడకి కోరిక. ఆ కోరికని తీర్చుకోవడం కోసం ఎంతోమందిని అడిగింది, నేనేం చేస్తే ఈయన నాకు భర్తగా దొరుకుతాడు, కనుక ఏం చేయాలి అని అడిగితే ప్రతి వాళ్ళు కూడా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. నవ్విన వారు నవ్వారు, చిన్నపిల్లవి నీకు అవసరమా అని వదిలేసి క్షణికంలో వదిలేసేసి పిల్లల్ని అవతలికి పంపించేసినటువంటి వారు ఉన్నారు తప్ప ఇలా చెయ్యి అని చెప్పదగిన వారు ఒక్కరూ లేరు. ఏమీ చెప్పనటువంటి వారు జగత్తంతా నిండిపోయి తనకు కావాల్సినటువంటి కోరిక తీరాలంటే ఎవరిని అడగాలో తెలియనటువంటి లోపాముద్ర తనకి తానుగా, తను ఏ రకంగా అయితే అమ్మవారిని పట్టుకుంటుందో ఆ రకంగా అమ్మవారు నన్ను ఎందుకు అనుగ్రహించదనేటువంటి నమ్మకాన్ని మాత్రం శరణాగతి చేసి ఆ తల్లిని తనకి తెలిసినటువంటి స్థాయిలో ఉపాసన చేయడం అనేటువంటిది మొదలెట్టింది. ఎంత ఉపాసన చేసిందంటే చివరికి ఆ తల్లి ఒకనొక తపస్సు చేస్తున్నటువంటి ఆ సంకల్పం చేసుకుని ఏ కార్యోన్ముఖ దిశగా తల్లిని ఆరాధన చేస్తుందో లోపాముద్ర అందులో స్వల్పకాలికంగా కాస్త కళ్ళు మూసుకున్నటువంటిదై మధ్యలో పాపం నిద్రలోకి జోగింది. ఆ నిద్రలో అది మాయా నిద్ర, తల్లి సంకల్పించినటువంటి విషయం అందులో తనకి కలలో కనపడి ఇప్పుడు ఎవరైతే వచ్చి తలుపుని కొడతారో, నువ్వు ఉన్నటువంటి ఆశ్రమానికి తలుపుని కొడతారో అది ఆయనే అగస్త్యుడు, ఆయన్ని వివాహమాడు, ఆయన్ని వివాహం ఆడడానికే వస్తున్నాడు అన్నట్లుగా ఒక బోధ చేసి ఆవిడ వెళ్ళిపోతుంది. ఈ చేసినటువంటి పూజ, అమ్మకి చేసినటువంటి ఈ పూజని ఆధారంగా చేసుకుని పతిని పొందినటువంటిది కనుక ఏ విద్య ఏ పూజనైతే చేసిందో ఆ పూజనే తల్లి కనికరించి లోపాముద్రా విద్యగా జగత్తులో ప్రాశస్త్యాన్ని ఇచ్చేసింది. అంత గొప్ప విద్య, అంత గొప్ప పూజ, అసలు నువ్వు నమ్మకం పెట్టుకున్నావంటే అడిగినటువంటి వస్తువు నీకు ఇచ్చి నిన్ను అనుగ్రహించేటువంటి స్వరూపమే శ్రీవిద్య, శ్రీవిద్యా స్వరూపం. అందుకనే ఇన్ని రహస్యాలు, ఒకరు చేసిన పూజ మరొకరు చేయడానికి అవకాశం లేదు, ఒకరికి పొందినటువంటి భావం మరొకరు కూడా అదే స్థాయిలో పొందాలన్నంత విషయం మనం చెప్పడానికి అవకాశం లేదు, అందరికీ ఒకటే రకమైన రసాస్వాదన కలుగుతుందా అంటే కలుగుతుందని
చేసుకోవడానికి అవకాశం లేదు. ఎవరి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని, ఎవరి మనస్సులని ఆధారంగా చేసుకుని ఆ తల్లి ఎలా సంకల్పం చేస్తుందో, ఎలా వారికి తన అనుగ్రహాన్ని అనుభవింపజేస్తుందో, దాని ద్వారా ఆ సంకల్ప సిద్ధిని కలగజేస్తుందో, అది ఆవిడ చేసేటువంటి కృతుల ద్వారా ఉంటుంది. మనం చేసేటువంటి పూజ ఎందు కనుక మనస్సు లగ్నమైతే, మనం చేసేటువంటి పూజ ఎందు కనుక తత్వ వివేచన అనేటువంటిది కలిగేటంత స్థాయికి కనుక మనం వెళ్ళగలిగితే, అమ్మని రూపముగా, శబ్దముగా, మంత్రముగా కనుక పట్టుకోగలిగినట్లయితే, ఆ తల్లి యొక్క అనుగ్రహ వర్షాన్ని పొందగలిగేటువంటి స్థాయి విశేషంగా ఉంటుంది. అందుకనే ఈ లోపాముద్ర పతి అయినటువంటి అగస్త్య అని పిలిచారు హయగ్రీవ స్వామి. కనుక పట్టుకుంటే అనుగ్రహించేటువంటి తల్లి లోపాముద్రకి అగస్త్యుణ్ణి అనుగ్రహించింది. తనని తాను లోపాముద్రకి ఇచ్చుకోబడింది. తనని తానుగా అమ్మవారు తనకి తానుగా లోపాముద్రకి శ్రీవిద్యగా పరిణమించింది. అటువంటి స్వరూపం కనుక లోపాముద్రాపతే గస్త్య సావధాన మనాశ్రమం. అయ్యా ఎందుకయ్యా కంగారు పడుతున్నావు, లోపాముద్రకి పతి అయినటువంటి అగస్త్యుడా, ఎందుకు కంగారు పడుతున్నావు? ఇప్పటిదాకా ఈ లలితా సహస్రనామం అనేటువంటి విద్యని నీకు చెప్పకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, చెప్తాను. అది కూడా సావధానంగా చెప్తాను, విను అని చెప్పారు. ఈ లలితా సహస్రనామం ఎందుకు చెప్పలేదు, ఆ కారణాలన్నింటినీ కూడా నీకు వివరిస్తాను. ఆ కారణాల్లో మొట్టమొదటిది, రహస్యమితి మత్వాహం నోక్తవాంతే నచాన్యథ పునశ్చ పృచ్ఛత భక్త్యా తస్మాత్ తత్తే వదామ్యహం. ఈ లలితా సహస్రనామాలు అతి రహస్యాలు. ఎంత రహస్యాలంటే, ఈ రహస్యమైనటువంటి నామాలు మరి ఇంకెందుకండి బయటికి చెప్పడం? చెప్పడము రహస్యము, నామము కాదు. ఆ నామము వెనక ఉన్నటువంటి తత్వ వివేచన, అంతటి తత్వ వివేచన కలగాలి అంటే చెప్పదలుచుకున్నటువంటి గురువుకి ముందు శిష్యుడి యొక్క యోగ్యత ప్రమాణం తెలియాలి. ఆ యోగ్యతతో పాటు ఆ చెప్పేటువంటి విధానాన్ని మళ్ళీ ప్రాక్టికల్గా లైఫ్లో నిత్య అనుష్ఠాన క్రమంలో తీసుకురాగలిగినటువంటి వాడే, అటువంటి వాడికి మాత్రమే చెప్పాలి. అలానే నీకు యోగ్యత లేదనేటువంటి విషయం కాదు, అది అడిగేటంత స్థాయి ఈ పరంపరగా ముందు కలికాలంలో ఇంకా ప్రాచుర్యం పొందినటువంటి ఈ లలితా సహస్రనామాన్ని చెప్పదలుచుకున్నటువంటి శిష్యులకి, అనుగ్రహం చేయదలుచుకున్నటువంటి ప్రతి గురువు కూడా ముందు ఈ విషయాన్ని గ్రహించాలి కనుక ఇంత పూర్వ వాచని చెప్పడం అనేటువంటి పూర్వాపరాలైనటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ సవిస్తరంగా చెప్పడం అనేటువంటి జరుగుతోంది. కనుక ఈ తెలిపేటువంటి నామాలన్నీ కూడా అతి రహస్యాలు. ఆ అతి రహస్యాలు అనేటువంటి వాటితో పాటుగా భక్తి ప్రపత్తులు లేని వాళ్ళకి చెప్పకూడనటువంటి విషయాలు. కనుక భక్తి ప్రపత్తుల యొక్క స్థాయిని నిర్దేశించి మాత్రమే ఈ లలితా సహస్రనామములని చెప్పడం అనేటువంటిది ముందు జరగవలసినటువంటి విషయం. అది అందరికీ తెలియవలసినటువంటి విషయం. కనుక నీ నోటి ద్వారా చెప్పలేదన్నటువంటి అవకాశం, విషయం బయటికి వచ్చిన తర్వాత సావధానంగా చెప్దామనగా ఆగాను తప్ప ఇంకంతమించినటువంటి విషయం ఏమీ లేదు అని సావధానపరుస్తున్నారు అగస్త్యుల వారిని హయగ్రీవ స్వామి. తర్వాత, భూయా శిష్యాయ భక్త్యాయ రహస్యమపి దేశిక భవతాన ప్రదేయం స్యా దభక్తాయ కదాచన. గురువు ఎంతటి రహస్యాన్నైనా సరే శిష్యుడికి భక్తి ఉంటేనే చెప్పాలి. భక్తి లేకుండా అడిగాడు కదా అని చెప్పడానికో, లేకపోతే చెప్పాలి కదా అని విషయంలో అంతర్విషయంగా చెప్పేసేయడానికో అవకాశం లేదు. భక్తుడు శిష్యుడిగా ఉన్నటువంటి వాడి యొక్క సకలమైనటువంటి భక్తి ప్రపత్తుల్ని బయటికి తీసుకురాగలగాలి గురువు అనేటువంటి వాడు. ఆ తీసుకొచ్చిన తర్వాత ఆ భక్తి ప్రపత్తుల లోపల ఉన్నటువంటి నిరహంకార విషయాన్ని కూడా తెలుసుకోవాలి. వీడు అహంకారంతో అడుగుతున్నాడా, అహంకార వర్జితమై అడుగుతున్నాడా? అహంకారంతో అడిగాడంటే ఇప్పుడు తెలుసుకున్న విషయాలన్నీ ఏం చేస్తాడు, బయటికి వెళ్ళి నేను అన్నీ తెలుసు నాకని చెప్పేస్తాడు. అన్నీ తెలుసుని చెప్పడం కాదు, ఏ రహస్యాలైతే ఈ జన్మ ఉద్ధరణకి ఉపయోగపడతాయో, మరల మరొక జన్మ రావడానికి ఉత్ప్రేరకంగా ఉండకుండా ఉంటాయో, అటువంటి నిరహంకార స్థాయికి ప్రతి వాడు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన వాడికి లలితా సహస్రనామాలు చెప్పడానికి అవకాశము, ఈ రహస్యాల్ని విశదపరచడానికి ఒక స్థాయి నిర్దేశకత్వం అనేటువంటిది జరిగి తీరాలి. కనుక వాటి కోసమని ఆగాను, అవన్నీ నువ్వు అడిగితే తప్ప ఇంత స్థాయి కావాలి వినేటువంటి వాడికని చెప్పడానికి నాకు ఒక అవకాశం దొరకదు. కనుక అవకాశం నీ నుంచి ఈ మాట వస్తే చెప్దామని చూస్తూ నేను ఆగాను, అంతకుమించి ఏమీ లేదు అని చెప్తున్నారు. భూయాచిష్యాయ భక్తాయ రహస్యమపి దేశిక భవతాన ప్రదేయం స్యా దభక్తాయ కదాచన. భక్తుడు కానటువంటి వాడికి చెప్పడానికి అవకాశం లేదు. ఉపదేశం ఇంక అసలే చేయకూడదు, విశేషాలని చెప్పకూడదు, ఇక మంత్ర ఉపదేశాలు ఇంక అసలే చేయకూడదు. దాంతోపాటు, నశఠాయ న దుష్టాయ న విశ్వాసాయ కర్హిచిత్ శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీవిద్య రాజవేదినే. భక్తుడైనటువంటి శఠుడైనటువంటి వాడు, శఠుడు అంటే గురువు నుంచి రహస్యాన్ని గ్రహించి అది తనకు అంతకు మునిపే తెలుసు. చాలామంది రోజుల్లో చూస్తుంటా అబ్బో ఈ విషయాలు ఎప్పుడో వినేసామండి, మళ్ళీ వినడమే తప్ప ఏముంది ఇందులో కొత్త అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కనుక అటువంటి వారెవరికి, వాళ్ళందరినీ కూడా ఏమంటారయ్యా అంటే శఠులు అంటారు.
అటువంటి శిఠులకి చెప్పడానికి అవకాశం లేదు. అటువంటి వారి జోలికి అందుకనే ముందు శిష్యుడు ఎదురుకుండా వచ్చి స్వామి నాకు ఇది చెప్పండి అని అడిగిన వాడిని రకరకాల పద్ధతుల్లో రకరకాల మాటల్లో రకరకాలైనటువంటి విషయాల్లోకి తీసుకువెళ్ళి వాడి అంతరంగంలో ఏం నడుస్తుందో గ్రహించాలి శిష్యు గురువు అనేటువంటి వాడు. అది గ్రహించి ఆ శిష్యుడి యొక్క స్థాయి యోగ్యతా ప్రమాణాన్ని చూసిన తర్వాతనే లలితా సహస్రనామం అనేటువంటి ఈ విద్యని శ్రీ విద్యని ప్రసాదించాలి. అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేయాలా చెప్పడానికి అవకాశం లేనటువంటి విద్య ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళింది. కనుకనే ఇంత మహోత్కృష్టమైనటువంటి విద్య దీని ప్రమాణం తగ్గుతుంది అంటే నామాలకి అంతర్రహస్యాలుగా ఉన్నటువంటి తత్వం ఎక్కడికి పోదు, అంతర్రహస్యంగా ఉన్నటువంటి మంత్రానుష్ఠానాలు ఎక్కడికి పోవు. కాకపోతే చదవడం వల్ల కలిగేటువంటి ఏ ఫలితాలు అయితే ఉంటాయో వాటి యొక్క స్థాయిని మనకి మనంగా లౌకికమైనటువంటి ఆచారాల్లోకి లోబడిపోయి తగ్గించేస్తున్నాం. కనుక లలితా సహస్రనామం కూడా మామూలు సహస్రనామాల్లో ఒకటిగా మారిపోయింది. అది దాని స్థాయిని మనకు మనంగా తెలియక తగ్గించుకున్నటమే కానీ అసలు లలితా సహస్రనామాలకు ఉన్నటువంటి విశేషమైనటువంటి స్థాయి ఇంకా దాన్ని చెప్పడానికి అలవి కానటువంటి స్వరూపం లలితా సహస్రనామం శ్రీ విద్యది. కనుక అటువంటి స్థాయి శిఠులకు చెప్పడానికి అవకాశం లేదు. దాంతోపాటుగా నెక్స్ట్ ఏం చెప్పారు, దుష్టులకి నదుష్టాయ. దుష్టులు అంటే ఎవరంటే ఈ గురువు దగ్గర మొత్తం ఈ రహస్యాలన్నింటినీ తెలుసుకుని దాన్ని ఇతరులతో చెప్పి హేళనగా చిన్న బుచ్చినట్లుగా మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా దుష్టులుగా చెప్పబడతారు. అటువంటి దుష్టులకి చెప్పడానికి అవకాశం లేదు. జాగ్రత్త అగస్త్య, ఎవరికి పడితే వాళ్ళకి చెప్తావేమో. న సఠాయ న దుష్టాయ న విశ్వాసాయ కర్హి చిత్తు. విశ్వాసము గురువు చెప్పేదన్నీ తెలుసుకున్న తర్వాత అబ్బాయి నిన్ను చెప్పారు కానివ్వండి ఇప్పుడు ఇవన్నీ అవుతాయంటారా, ఇవన్నీ నిజమంటారా, అసలు ఇంత మహిమందంటారా అని వెనకాలకి వెళ్ళి మాట్లాడుకునేటువంటి వాళ్ళు దాని మీద నమ్మకం లేకుండా పట్టు బిగించకుండా బిగుసుకునేవాడు ఎవడైనా ఉంటే వాడిని కూడా ఆ నమ్మకం అనేటువంటి దాని నుంచి బయటికి రాబట్టేసి ఎక్కడ నమ్మేస్తాడో అని భయపడి దానిలోంచి బయటికి లాక్కొచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా నవిశ్వాసాయ కర్హి చిత్తు, విశ్వాసం లేనటువంటి వాళ్ళుగా ముద్రపడిపోతుంది. అమ్మవారిని పట్టుకున్నాము అంటే ఇంకా ఏదైనా ఈ సహస్రనామం అత్యుత్తమం, అత్యుత్కృష్టమైనటువంటి లలితా సహస్రనామం. ఈ నామాల్ని చదివినా విన్నా చాలు, నోట్తో పలికితే ఇంకా మహద్భాగ్యం అన్నట్లుగా కనుక పలకగలిగితే కలిగేటువంటి ఆనందాన్ని పొందాలే తప్ప దీనివల్ల ఇంకా ఏమంతా ఏం జరుగుతుంది నిజమా అని ఇంకా ఆ దోషభూయిష్టమైనటువంటి విషయాన్ని లోపల పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దుష్టులుగా పరిగణించబడతారు. కనుక ఆ దుష్టులకి, శిఠులకి, దుష్టులకి, దాంతోపాటుగా విశ్వాసము లేనటువంటి వారికి వీరెవ్వరికీ చెప్పడానికి అవకాశం లేదు. న సఠాయ న దుష్టాయ న విశ్వాసాయ కర్హిచిత్ శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీ విద్యా రాజవేదిని. ఈ పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళకి, ఉపాసకులకి, ఉపాసకులు అంటే అమ్మ నామాన్ని దేన్నైతే ఒకదాన్ని పట్టుకున్నారో ఆ నామాన్ని నిత్యము అనుష్ఠాన క్రమంలో దైనందిక జీవితం 24 గంటల జీవితంలో అనుష్ఠానం చేస్తూ ఆ నామమే నిరంతరము మననం చేస్తూ ఏ పని చేసినా ఏ విషయాన్ని సంకల్పించినా అంతా తల్లి యొక్క ప్రసాదం అన్నట్లుగా భావించగలిగేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే ఉపాసకుడు అని పిలవడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి ఉపాసకుడు శ్రీ విద్యని ఎరిగినటువంటి వారు, ఎరగడానికి తెలుసుకోవడానికి ఎవరైతే మనసావాచా కర్మణ గురువుకి ప్రాణాచారం చేస్తాడో, ఆయన కాళ్ళ మీద పడిపోతాడో, ఆయన్ని వదలకుండా ఆ విద్యని తెలుసుకునేదాకా విశేషమైనటువంటి తపస్సు చేస్తాడో అటువంటి వాళ్ళందరూ కూడా ఉపాసకులు. జాగ్రత్త, మనస్సు తెలుసుకుని వారి యొక్క యోగ్యతని తెలుసుకుని మాత్రమే ఈ విద్యా రహస్యాలన్నింటినీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి అవకాశం లేదు. యాని నామ సహస్రాన్ని సద్య సిద్ధిప్రదానివై తంత్రేషు లలితాదేవ్య స్థేషు ముఖ్యమిదమ్మునే. అనేక సహస్రనామాలలో ఈ లలితా సహస్రనామాలు సత్వరమైనటువంటి సిద్ధిప్రదాతలు. అతి స్వల్పమైనటువంటి కాలంలో, త్వరితమైనటువంటి కాలంలో ఏదైనా లౌకికమైనటువంటి కోరికల్ని కనుక మనసులో పెట్టుకుని ఈ లలితా సహస్రనామాలని చదివినా లౌకికమైన విద్యలు కోరికలు అంటే ఏమండి, మళ్ళీ లలితా సహస్రనామాలంతా పారమార్థికమైనటువంటి తల్లితత్వాన్ని చెప్పడం కోసం ఉన్నటువంటి విద్యని లౌకిక పరం కోసం వాడుకోవచ్చా అంటే వాడుకోవడంలో తప్పే ఉంది. లౌకికమైనటువంటి విషయాలన్నింటి యందు కూడా మనస్సు విడివడాలి. విడివడడం అంటే బాధతో విడిపడితే చాలా కష్టం. అంతటి స్థాయిలో ఒక వైరాగ్య భావన చింతనలోకి వెళ్ళడం అందరికీ అంత వీలైనటువంటి విషయం కాదు. కనుక లౌకికపరమైనటువంటి బాధ్యతలు కోరికలు తీరిన తర్వాత ఇంకా కోరికంటే విసుగు వచ్చి చివరికి ఆ కోరిక శాశ్వతమైనటువంటి తల్లి పాదాలని పట్టుకోవాలనేంత కోరికగా మారినటువంటి రోజున
చివరికి ఏమవుతుంది, లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి కోరికలన్నీ తీరుతూనే పారమార్థికమైనటువంటి తత్వంలోకి వివేచన మొదలయ్యి అనుష్ఠానం ఆ వివేచనాన్ని పట్టుకున్నటువంటి వాడు, దాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి వాడు పరమేశ్వరి పాదాలని పొందాలనేటువంటి క్రమంగా తన దిశని మార్చుకుని ఆ తల్లి పాదాల వెంటనే తన జీవితాన్ని ఉంచేసేసి ఆ తల్లి పాదాల దగ్గరే ఉండిపోదామని చూసినటువంటి శాశ్వతమైన చిట్ట చివరి కోరికని తల్లి తీరుస్తుంది. ఇటువంటి కోరికలన్నింటినీ తీర్చుకోవడంలో సత్వరమైనటువంటి సిద్ధిని కల్పించ చేయడానికి ఈ లలితా సహస్రనామాలు ముందు ఉంటాయి. అతి ఉత్కృష్టమైనటువంటి నామాలు అని చెప్తున్నారు. తంత్రేషు లలితాదేవ్య స్థేషు ముఖ్యమిదం ముని. ఈ తంత్రములలో ఈ కోరికలను తీర్చుకోవడంలో కానీ ఉపాసన చేయడంలో కానీ తంత్ర రహస్యాలు ఎన్నైతే ఉన్నాయో అందులో ఈ శ్రీ విద్యాతంత్రం అనేటువంటిది పూజలలో చాలా ముఖ్యమైనది, విశిష్టమైనది. దాంతోపాటుగా శ్రీ విద్వైవతు మంత్రాణం తత్ర కాది యథాపర, తత్ర కాది యథాపర అన్నారు. పురాణం శ్రీపురమివ శక్తినాం లలితా యథ శ్రీ విద్యోపాసకానాం చ యథాదేవో పరశివ. ఈ శ్రీవిద్య తథా నామసహస్రేషు పరమేతత్ పరికీర్తితం. మంత్రాలన్నింటిలో శ్రీవిద్య ఎంత ముఖ్యమో, దాంతోపాటుగా శ్రీవిద్యలు అన్నింటిలో కూడా కాది విద్య ఎంత ముఖ్యమో, దాంతోపాటు పురములన్నింటిలో శ్రీపురము ఎంత విశేషమైనటువంటిదో, శక్తులన్నింటిలో లలితాదేవి యొక్క శక్తి ఎంత గొప్పదో, ఈ శ్రీ విద్యోపాసకులందరిలో పరమశివుడు ఎంత గొప్పవాడో, ఈ ఉపాసన చేసేవాళ్ళు మొట్టమొదటి ఉపాసన ఎవరిది అంటే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం అన్నారు. ఒకరి తపస్సుకు మరి ఒకరు ఫలముగా లభించినటువంటి వారే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా. శ్రీ విద్యా ఉపాసనలో మొట్టమొదటి స్థానం ఎవరిదయ్యా అంటే పరమేశ్వరుడిదే అని చెప్తున్నారు. కనుక ఆ పరమశివుడు శ్రీ విద్యా ఉపాసకులలో ఎంత గొప్పవాడు. అలాగే ఈ సహస్రనామాలు అన్నింటినీ కూడా ఒక చోటకి తీసుకొస్తే లలితా సహస్రనామాలు అత్యున్నతమైనటువంటివి, అతి ఉత్కృష్టమైనటువంటి నామాలు. కనుక ఇవి బహుశ్రేష్ఠాలు. అగస్త్యముని ఏమనుకుంటున్నావో ఈ చెప్పబడేటువంటి లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి ఈ నామాలన్నీ కూడా మంత్ర విద్యలు, అతి ఉత్కృష్టమైనటువంటి విద్యలు. కనుక వీటిని ఆధారంగా చేసుకుని ఎవరికి చెప్పాలో వారికి చెప్పి ఎలా అనుష్ఠానం చేసుకోవాలో అలా కనుక చేసినట్లయితే అసలు ఇవి సిద్ధిప్రదాతలు, తంత్రప్రదాతలు. కనుక వీటిని శ్రేష్ఠులకు మాత్రమే చెప్పడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. యథాస్య పఠనాదేవి ప్రియతే లలితాంబిక అన్యనామ సహస్రస్య పాఠాన్న ప్రియతే తథా శ్రీమాతు ప్రీతయే తస్మాదనిసం కీర్తయేదిదం. ఈ లలితా సహస్రనామాలు పఠించడం చేత ఈ లలితా త్రిపుర సుందరి జగన్మాత అయినటువంటి ఆ పరమేశ్వరి ఎంత ప్రీతి పొందుతుందో అంత ప్రీతి కూడా ఇతర సహస్రనామాలు పఠించడం చేత ఆవిడ పొందదు. అంటే ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి, అసలు అన్ని తత్వాల్ని తెలుసుకుంటే ఈ జగత్తులోకి వచ్చినటువంటి, మనము పూర్వపీఠికలో చెప్పుకున్నాం అమ్మవారి యొక్క నఖముల నుంచి మొత్తం నారాయణ దశాకృతులు బయటికి వచ్చాయని చెప్పాం. పరమేశ్వరుడితో చూపు కలిసినటువంటి ఆ తేజస్సు నుంచి పుట్టినటువంటి వాడే విఘ్నేశ్వరుడు అని చెప్పాం. దాంతోపాటుగా అమ్మవారు బాల అనేటువంటి మహాస్వరూపాన్ని ఆవిర్భవింపజేసింది, పుష్టి చేసుకుంది, తుష్టి చేసుకుంది అని చెప్పుకున్నాం. కనుక ఈ రూపాలన్నీ అమ్మలోంచి వచ్చినవే. కనుక జగత్తులో ఉన్నటువంటి ఇన్ని వేల స్వరూపాలైనటువంటి దేవీ దేవతలందరూ కూడా ఎందులోంచి వచ్చారు అంటే రాజరాజేశ్వరి అయినటువంటి మహాత్రిపుర సుందరి నుంచే వచ్చినారు. కనుక వారందరినీ తెలుసుకోవడం, ఆ సహస్రనామాలన్నీ తెలుసుకోవడం, ఆ సహస్రనామాల్లో ఉన్నటువంటి అంతర్రహస్యాలన్నీ తెలుసుకుంటూ ముందుకు సాగడం లలితాత్రిపుర సుందరిని తెలుసుకోవడంలో అంతర్ విషయాలు. అంతే తప్ప అవన్నీ తక్కువ చేసి మాట్లాడేవి కాదు. అమ్మకి సంబంధించినటువంటి మహాబిందువు స్థానం, దాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి మహామేరువు అని చెప్పాం. ఆ మహామేరువుకి ఎన్ని ఉన్నాయి, 8 ఆవరణలు ఉన్నాయి. ఆ 8 ఆవరణలలో కూడా 64,000 కోట్ల శక్తిగణాలు, దాంతోపాటుగా దేవతాగణాలు ఉంటాయి. అధిష్టాన దేవతలుగా ఎన్నో వేల మంది ఉన్నారు. వీరందరినీ దాటుకుని వస్తే తప్ప బైంధవ స్థానంలో ఉన్నటువంటి శ్రీదేవి, ఆ లలితా త్రిపుర సుందరి యొక్క కటాక్షం అనేటువంటిది దొరకదు. కనుక ఆ తల్లి యొక్క కటాక్షం దొరకడం కోసం జగత్తులో ఉన్నటువంటి ఎన్నో రకాలైన స్తోత్రాలు, సహస్రనామాలు అవన్నీ పట్టుకుని వాటి అనుష్ఠానం చేస్తే తప్ప తెలుసుకోలేనటువంటి స్థాయి బైందవ స్థానంలో ఉన్నటువంటి లలితా త్రిపుర సుందరిది. కనుక ఆ లలితా త్రిపుర సుందరి నామాలు వీటన్నింటికన్నా ఎక్కువ అని చెప్పడంలో వీటిని తక్కువ చేయడం విశేషం కాదు. ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా తెలుసుకోదగినటువంటి విషయం మాత్రమే శ్రీవిద్య అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి మెయిన్ విషయం. కనుక ఇన్ని సహస్రనామాలలోనూ అతి ఉత్తమమైనటువంటి సహస్రనామం ఏమిటయ్యా అంటే లలితా సహస్రనామం. అటువంటి లలితా సహస్రనామాన్ని చెప్తున్నాను, అగస్త్య జాగ్రత్తగా పట్టుకో, అందులో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకో. ఆ రహస్యనామాలన్నింటినీ తెలుసుకోవడం ద్వారా ఇందులో విశేషం ఏమిటి, దీని ద్వారా నీకేదో లౌకికంగా నీ పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటావు,
నీ పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటావు, బిల్డింగ్ కడతావు, నాలుగు స్థలాలకు ఉంటావు, ఇవన్నీ అంతర్విషయాలు కావు. నువ్వు లలితా సహస్రామం అనేటువంటి ఈ శ్రీ విద్యని పొందడంలో అసలు విషయం శ్రీ లలితా పరమేశ్వరీ ఉద్దేశ్య, ఆవిడే ఉద్దేశ్యమే నీకు ఉండవలే, ఆవిడని పొందాలనేటువంటి ఉద్దేశంతో నువ్వు చేయవలే. దాంతోపాటు లలితా పరమేశ్వరి ప్రీత్యర్థం సంకల్పంలో చెప్తాం. వసిన్యాది వాగ్దేవత ఋషయ అనుష్ఠుప్ చంద శ్రీ లలితా పరమేశ్వరీ ఉద్దేశ్య శ్రీ లలితా పరమేశ్వరి ప్రీత్యర్థం శ్రీ లలితా సహస్రనామ జపే వినియోగ అంటాం. కనుక ఆవిడ్ని పొందడం కోసం, ఆవిడ ప్రీతి కోసం, ఈ రెండింటి కోసం మాత్రమే చదవదగ్గ అత్యుత్తమమైనటువంటి స్తోత్రాలు లలితా సహస్రనామం నామాలు. ఈ నామాలని మంత్రానుష్ఠానాలుగా పట్టుకోవాలి. ఆ పట్టుకోగలిగితే జగన్మాత యొక్క దర్శనం రూపగా, శబ్దంగా, దాంతోపాటు తత్వంగా మనల్ని పట్టుకుని అహం విభావయ్యే భవానీ స్థాయికి ప్రతి జీవిని తీసుకువెళ్ళి పరమేశ్వరులో కలుపుతూ తనకి తానుగా మళ్ళీ తీసుకువెళ్ళి పరమాత్మ యొక్క పరంజ్యోతి తత్వమైనటువంటి సదాశివ పరబ్రహ్మ యొక్క పాదారవిందాల దగ్గర పూజా పుష్పంగా వేయగలిగేటువంటి అవకాశం ప్రతి వారికి లభిస్తుంది. అటువంటి ఉన్నతమైనటువంటి స్తోత్రాలు నామాలు ఈ లలితా సహస్రనామాలు. కనుక దీంతో కనుక ఇంకా ఇందులో బాగా మనస్సు కనుక లగ్నమైతే ఎటువంటి రకాల పూజలు చేయొచ్చు అంటే బిల్వపత్రేశ్చక్ర రాజే యోర్చయే లలితాంబిక, బిల్వపత్రాలని కనుక తీసుకుని ఈ శ్రీచక్రమైనటువంటి శ్రీ విద్య చక్రము దాన్ని మేరువనచ్చు, ఒక దీన్నే మేరువనచ్చు. శిలాఫలకంగా ఉంటే యంత్రము అంటాం, మేరువుగా ఉంటే మంత్రదండంగా ఉంటే దాన్ని శ్రీ విద్య మేరువు అంటాం. కనుక ఈ రెండింటినీ కూడా బిల్వపత్రాలతో విశేషంగా పూజించినట్లయితే ఆ లలితాంబకి ఎంతో ప్రీతికరంట. ఆ నామాల్ని చదువుతూ బిల్వపత్రాలతో శ్రీ విద్య ఉపాసన చేసినట్లయితే పద్మైర్వా తులసీపత్రైర్ నేభిర్నామ సహస్రకై, ఈ పద్మాలతో కానీ తులసి పత్రాలతో కానీ ఈ సహస్రనామాలు చదువుతూ ఎవరైతే పూజిస్తారో, సహస్రనామ పూజలు చేస్తారో, ఈ వారికి ఇంకా సింహాసనేశ్వరి అనేటువంటి ఆ జగదీశ్వరి సకలమైనటువంటి శుభాల్ని అందచేస్తుంది, సకలమైనటువంటి సిద్ధుల్ని అనుగ్రహిస్తుంది అని చెప్తున్నారు. చక్రాధిరాజమభ్యర్చ జప్వా పంచదశాక్షరి జపాంతే కీర్తయే నిత్యం ఇదం నామసహస్రకం, జపపూజా జపాంతే కీర్తయే నిత్యం మిదం నామసహస్రకం, జపపూజా దశక్తేస్తే పఠేన్నామ సహస్రకం. ఈ సహస్రనామాలన్నింటిలో శ్రీచక్రాన్ని పూజించి, శ్రీచక్రాన్ని పూజించి పంచదశాక్షరీ మంత్రాన్ని ఉపాసనగా తీసుకుని గురువు దగ్గర నుంచి దాన్ని అనుష్ఠానం చేసుకుంటూ అంగన్యాస కరన్యాసాలతో ఏ విధిపూర్వకమైనటువంటి తత్వం అయితే చెప్పబడిందో అటువంటి అనుష్ఠానాన్ని చేస్తూ ఆ ఈ చక్రరాజాన్ని దాంతోపాటుగా ఈ బిల్వపత్రాలు, పద్మాలు, దాంతోపాటు తులసి పత్రాలు, తులసి దళాలు, ఈ దళాలన్నింటితో కనుక సహేతుకంగా ఎలా చెప్పబడిందో అలా గురుముఖత చెప్పబడినటువంటి శ్రీ విద్యా రహస్యాల్ని తెలుసుకున్నవాడిగా, అనుష్ఠానం చేసినటువంటి వాడిగా, ఉపాసన కావించినటువంటి వాడిగా కనుక మళ్ళీ నువ్వు పూజాక్రతువుని కనుక చేసినటువంటి వాడివైతే ఈ పూజ జప పూజాలలో కలిగేటువంటి విశేషాలు ఇంకా చెప్పడానికి అవకాశం లేదు. ఇంకా నీకు కలిగేటువంటి ఫలితాలని విశదపరిచేటువంటి అవకాశం లేదు. నువ్వు ఏదైతే అనుకుంటావో దానికి ఎన్నో రెట్లు పైగా ఎంతో విశేషమైనటువంటి ఫలితాలని నీకు అందించగలిగేటువంటి శ్రీ విద్యా స్వరూపుని ఆ లలితాంబిక. కనుక నువ్వు ఆ లలితా సహస్రనామ పారాయణి ఇంత విద్యుక్తంగా ఒక ధర్మంగా చేయాలి. ఇవన్నీ చేయడం అవకాశం లేదు. స్వామి బిల్వపత్రాలు దొరకట్లేదు, లేదు పద్మాల కోసం పరిగెత్తలేను, తులసి దళాలు పెంచలేకపోతున్నాను, అంత స్థలం లేదనుకుంటావా? రాబోయే కలికాలంలో గజం స్థలంలో మనుషులు బతికే రోజులు వస్తాయి. కనుక ఇటువంటి రోజుల్లో ఇంత ఈ పరిక్రమ నేను చేయలేను స్వామి, మొత్తం అంతా తిరిగి ఇన్నింటి కోసం నేను భూభ్రమణం చేయలేను. కనుక ఇంకా సులువైన మార్గం చెప్పమని అడుగుతావేమో. మనస్సుతో బుద్ధిని అనుసంధానం చేసి, పంచేంద్రియాలని మనస్సుతో అనుసంధానం చేసి ఎవరైతే కృతకముగా కాకుండా శ్రీదేవిని కేవలం ఈ లలితా సహస్రనామాలతో కనుక ఆరాధిస్తారో అటువంటి వారి ఎందు కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వర్షింపచేస్తుంది ఆ లలితా త్రిపుర సుందరి అని చెప్తున్నారు. దాంతోపాటు సాంగార్చనే సాంగ జపే యత్ఫలం తదవాప్నుయాత్ జుపాసనే స్థుతి రస్యా పటేద అభ్యుదయాహి సహ, సాంగోపాంగంగా కానీ జపం చేస్తే, సాంగ ఉపాంగము అంటే జపంగా అజపంగా ఎన్ని రకాలైతే చెప్పబడ్డాయో జగత్తులో అన్ని రకాలుగా, ఏ విశేషంగా అయితే నువ్వు గురువు దగ్గర నుంచి ఉపాసనా విద్యగా తీసుకుంటావో అటువంటి విషయాలుగా నువ్వు కనుక ఈ జప ఆరాధన అనేటువంటిది, జప మంత్రం అనేటువంటిది విశేషంగా కల్పన చేసి చేస్తావో దాని ద్వారా కలిగేటువంటి ఫలితం ఎలాంటిది అని చెప్పడానికి మళ్ళీ నోరు చాలదు, ఈ జన్మ చాలదు, ఆ ఫలితాలు చెప్పడం కోసం జన్మ చాలదని చెప్తున్నారు. ఈ పారాయణ వల్ల అటువంటి విశేషమైనటువంటి లబ్ధి కూరుతుంది ఉపాసకుడికి.
అలాగే ఉపాసించిన తదంతరం లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఈ అంగన్యాస కరణ్యాసాలతో సంకల్పాలు చెప్పడం, దాంతోపాటుగా మంత్రానుష్ఠానాన్ని చేయడం, ఆ చేసినటువంటి దాన్ని అయిన తర్వాత పూజాధికారులు నిర్వర్తించడం, పూజాధికారులు అయిపోయిన తర్వాత లలితా సహస్రనామ పారాయణ చేయడం అనేటువంటిది ఒక పద్ధతిగా చెప్పబడింది. ఇటువంటి స్థాయిలో గురువు ఉపదేశాన్ని తీసుకుని ఎవరైతే ఈ పూజాకల్పాన్ని నెరవేరుస్తారో అటువంటి వారికి కలిగేటువంటి భాగ్యాన్ని చెప్పడం నా వల్ల కాదు అగస్త్య అని చెప్తున్నారు. కనుక ఇందులో ఉన్నటువంటి మరికొన్ని విశేషాలని తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లో మళ్ళీ చక్కగా చెప్పుకుందాం. అంతవరకు శ్రీమాత్రే నమః. పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం.